ప్రస్తుత పరిస్థితులు మనం ఒకసారి బేరీ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది అనుకోవాలా, లేదంటే వైసీపీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిందా? ఈ రెండు కలిపి టీడీపీని టార్గెట్ చేసుకున్నాయి రాజకీయ. వైసీపీ తెలుగుదేశాన్ని టార్గెట్ చేసింది కాబట్టి తనని తాను కాపాడుకోవడానికి, లేదంటే తన ఉనికికి ప్రమాదం అవుతుంది అన్నటువంటి భయంతో బీజేపీ దగ్గరికి టీడీపీ వెళ్తారు. అంతే తప్ప బీజేపీ టీడీపీని టార్గెట్ చేయలేదు. అది ముందు చేసింది, కానీ నలుగురు గిఫ్ట్ తర్వాత అది వైసీపీ మీదకి వెళ్ళింది దాని టార్గెట్. అక్కడ ఇంకోటి ఏంటంటే బీజేపీకి రేపు పొద్దున ఇక్కడ సెటిల్ కావాలంటే వైసీపీనే ఉండాలి పవర్లో. ఎందుకంటే ఇప్పుడు మండల్ మందిర్ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, మండల్ అనే దాని ద్వారా కులవారి ఓట్ల చీలిక ద్వారా సాలిడ్ ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవాలని విపి సింగ్ ప్రయత్నించారు దేశవ్యాప్తంగా అప్పుడు ప్రధానమంత్రి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ రోజున బీజేపీ తెర మీదకి తెచ్చింది ఏంటి, మందిర్ వివాదం, కులాలన్నింటినీ ఏకం చేసేటువంటి నినాదం మతం. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అది, మండల తరహాలో కులాల వారి వ్యవహారం నడుపుతున్నది జగన్. కులాల వారి ఓట్ బ్యాంకులను తయారు చేసుకోండి, లైక్ బీహార్, లైక్ ఉత్తరప్రదేశ్ టైప్లో. దాన్ని దెబ్బ కొట్టడం కోసం మత రాజకీయం వైపుకి ఇప్పుడు తెలుగుదేశం దిగింది. ఓకే, ఇక్కడ క్లియర్గా కనబడేది ఏంటంటే, లేకపోతే ఏనాడు లేనిది మతం పట్ల ప్రేమ, 40 కోట్లు గోల కొట్టింది కానీ, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూస్లో అన్ని మత వ్యవహారాలు ఇవన్నీ వదిలేసింది కానీ, అర్చకులకు ఇవ్వమంటే ఇవ్వండి కానీ, ఇవన్నీ వాళ్ళ హయాంలోనే. బట్ ఇప్పుడు ఆ మతమే మనకి ఫుడ్. ఆ మతం ఫుడ్ అయితే రెండు రకాలు, ఒకటి బీజేపీతో ఇది కావాలి, రెండోది ఇక్కడ మతపరంగా ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఒక అండరెస్ట్ క్రియేట్ కావాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని భుజాన్ని వేసుకున్నారు. అందరూ కూడా ఇప్పుడు టోటల్గా ఆంధ్రప్రదేశ్ కుల మత రాజకీయం, కుల రాజకీయం ఒకళ్ళు చేస్తున్నారు, మత రాజకీయం మిగతా వాళ్ళు చేస్తున్నారు. మన మీడియా కూడా అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్లో మతం పట్ల ప్రేమ వచ్చేసింది, ఇంతవరకు ఇంతకుముందు ఇదే మత మార్పిళ్ళ గురించిను ఇదే ఇది అడిగితే ఏం హిందువుల్లో అది దుర్మార్గం కాదు ఇది దుర్మార్గం కాదని, ఇప్పుడు అదే మాట వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇటు మారిపోతుంది బేసిక్గా మొత్తం ట్రెండ్ ఏంటంటే, ఎవరి సర్వైవల్ వాళ్లతో పాటు ఎదురోళ్ళు నాశనం అవ్వాలన్నటువంటి ప్రయత్నం. ఇక్కడ వైసీపీ అటాక్ని కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు ఫస్ట్ 1-2 ఇయర్స్ కూడా పెద్దగా సీరియస్గా ఎట్లా అంటే వైసీపీ చేల్చాలన్నది కానీ, ఓటుకి కోట్లు కేసు వచ్చాక తన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న సందర్భంలో లేదు తన పట్ల పాజిటివ్గానే ఉన్నారు అన్నది పబ్లిక్లో క్రియేట్ చేయడానికి, ఆ ఓటుకి కోట్లు కేసు డైవర్ట్ అయ్యి వేరే చర్చ తీసుకురావడం కోసం వేసిన రాజకీయ ఎత్తుగడ చేల్చడం, అటు జగన్ని చెడగొట్టడం, తన వైపుకి ఎమ్మెల్యేలను తెచ్చుకోవడం, 24 గంటలు ఈ దీని గురించినే చర్చ నడిచినప్పుడు ఓటు కోట్లు కేసు పక్కకి వెళ్ళిపోతుంది.